హాయ్ దిస్ ఇస్ రచ్చా రాజశేఖర్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం అదర్ నెట్వర్క్ నుండి ఎయిర్టెల్కి వచ్చే కస్టమర్లని ఎంఎన్పి పోర్టబులిటీ ఎలా చేయాలి మిత్ర యాప్లో ఎయిర్టెల్ మిత్ర యాప్ ఉన్నవాళ్ళు కస్టమర్ యొక్క అదర్ నెట్వర్క్ నుండి ఎయిర్టెల్కి వస్తా అనే కస్టమర్ని ఎలా చేంజ్ చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది అదర్ నెట్వర్క్ నుండి వచ్చే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ అయితే మీరు వాళ్ళ మొబైల్లో పోర్ట్ పెట్టండి ఇసే బ్యాలెన్స్ ఉంటే మాత్రమే పోర్ట్ మెసేజ్ అయితే వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ మెసేజ్ పెట్టి చూడండి మెసేజ్ వెళ్ళట్లేదు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళ దాంట్లో బ్యాలెన్స్ లేదని అర్థం వాళ్ళ దాంట్లో మినిమం బ్యాలెన్స్ ఎంత వేస్తే మెసేజ్ పోదు చెక్ చేసుకొని బ్యాలెన్స్ వేసిన తర్వాత పిఓఆర్టీ పోర్ట్ స్పేస్ మొబైల్ నెంబర్ కొట్టి వన్ నైన్ డబల్ జీరోకి సెండ్ చేయండి వాళ్ళ దాంట్లో బ్యాలెన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా వెళ్తుంది ఒకవేళ బ్యాలెన్స్ ఉండి కూడా మెసేజ్ వెళ్ళట్లేదు అనుకోండి మెసేజ్ సెంటర్ నెంబర్ చెక్ చేసుకొని కరెక్ట్ ఉందా లేదా సెట్ చేయండి మెసేజ్ వెళ్ళిన తర్వాత వన్ నైన్ డబల్ జీరోకి సెండ్ చేసిన తర్వాత కోడ్ వస్తుంది వన్ నైన్ జీరో వన్ లంగా పోర్టింగ్ కోడ్ వస్తుంది యూపీసీ కోడ్ ఎప్పుడైనా ఎయిట్ డిజిట్ కలిగి ఉంటుంది ఫస్ట్ టూ లెటర్స్ క్యాపిటల్లో ఇంగ్లీష్ లెటర్స్ అయితే ఉంటాయి తర్వాత సిక్స్ లెటర్స్ న్యూమరికల్ లెటర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం వీడియోకి వెళ్ళిపోయే ముందు ఇలాంటి మరెన్నో వీడియోస్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్స్ నా ఛానల్ ద్వారా మీ అందరికీ తెలియస్తాయి కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఆలోచన చేయకుండా ఎంఎన్పి యాక్టివేషన్ ప్రాసెస్ని చూద్దాం వీడియోకి వెళ్ళిపోదాం రండి ఎంఎన్పి యాక్టివేషన్ చేయాలంటే ఫస్ట్ మీ మిత్ర యాప్ని లాగిన్ చేసుకోండి మీ యొక్క ల్యాబ్ నెంబర్ని ఎంటర్ చేయండి పాస్వర్డ్ని ఎంటర్ చేయండి సబ్మిట్ చేయండి ఈ పేజీ ఓపెన్ అవుతుంది ప్రీపెయిడ్ డిజిటల్ యాక్టివేషన్ కదా ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి డాక్యుమెంట్ టైప్ క్లిక్ చేయండి ఆధార్ కార్డ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ప్రీపేడ్ డిజిటల్ యాక్టివేషన్ ఈ పేజీలో ఓపెన్ అయింది కస్టమర్ వెరిఫికేషన్ మీద డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి కస్టమర్ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి కస్టమర్తో బయోమెట్రిక్ పెట్టేయండి తమ్ ఇంప్రెషన్ బయోమెట్రిక్ మిషన్ మీద పెట్టియండి క్యాప్చరింగ్ ఫింగర్ ప్రింట్ కస్టమర్ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు కస్టమర్ యొక్క లైవ్ ఫోటోని ఇక్కడ తీసుకోండి కస్టమర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీకు రావడం జరుగుతుంది కస్టమర్ యొక్క లైవ్ ఫోటో వైట్ బ్యాక్గ్రౌండ్లో మాత్రమే తీయాలి ఒకవేళ మీరు వైట్ బ్యాక్గ్రౌండ్ పెట్టకుండా వేరే బ్యాక్గ్రౌండ్లో తీసినట్లయితే ఫోటో అయితే తీసుకోదు ఒకవేళ తీసుకున్న మళ్ళీ రిజెక్ట్ అవుతుంది కాబట్టి వైట్ బ్యాక్గ్రౌండ్లో తీసుకోండి కస్టమర్ యొక్క బయోమెట్రిక్ పెట్టియంగానే మీకు కస్టమర్ డీటెయిల్స్ అయితే ఇలా రావడం జరుగుద్ది ఒకవేళ మీకు ఇక్కడ ఫాదర్ నేమ్ రాకపోతే ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయండి కస్టమర్ యొక్క లైవ్ ఫోటో తీసుకోండి ఈ సర్కిల్ గ్రీన్ కలర్లో మారిన తర్వాత కస్టమర్ని కళ్ళు మూసి తెరమని చెప్పండి ఫోటో తీసుకుంటుంది డన్ క్లిక్ చేయండి లాక్ట్యూడ్ లాంగ్తో సహా తీసుకుంది కంటిన్యూ క్లిక్ చేయండి కస్టమర్ ఆల్టర్నేట్ నెంబర్ ఉంటే ఎంటర్ చేయండి లేకపోతే ఆ బాక్స్ని వదిలేయండి డిజబుల్టీ మాత్రం నో క్లిక్ చేయండి ఎవరికైనా డిజబులిటీ ఉన్న నో క్లిక్ చేయండి ఎంఎన్పి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఎగ్జిస్టింగ్ మొబైల్ నెంబర్ అంటే కస్టమర్ యొక్క పోర్టింగ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి రీఎంటర్ చేయండి ప్రీవియస్ కనెక్షన్ ప్రీపెయిడ్ క్లిక్ చేయండి యూపీసీ కోడ్ వస్తుంది కానీ చెప్పినా కానీ యూపీసీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి యూపీసీ కోడ్ కింద డేట్ ఈరోజు డేట్ ఎంటర్ చేయండి ఫస్ట్ టూ డిజిట్ అయితే క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి తర్వాత సిక్స్ డిజిట్ నో ఉంటాయి డేట్ని ఎంటర్ చేసుకున్న తర్వాత సిమ్ని స్కాన్ చేయండి కస్టమర్కి ఒకవేళ మీరు ఈ సిమ్ ఇస్తే ఈ సిమ్ని క్లిక్ చేసి ఈఐడి థర్టీ టూ డిజిట్ నెంబర్ని ఎంటర్ చేయండి సిమ్ని స్కాన్ చేయండి టర్ఫ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకొని నేను టూ డబల్ నైన్ సెలెక్ట్ చేసిన వెరిఫై సిమ్ నెంబర్ని క్లిక్ చేయండి ఎగ్జిటింగ్ ఎగ్జిస్టింగ్ కౌంట్ ఉంది కదా జీరో పెట్టండి కస్టమర్ డిక్లరేషన్ బాక్స్లో రైట్ మార్క్ పెట్టండి డిక్లరేషన్ బై పిఓఎస్ ఉంది కదా ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి ఎయిర్టెల్ రీటైలర్ యొక్క తమ్ము ఇంప్రెషన్ ఇక్కడ ఇవ్వండి బయోమెట్రిక్ మీద క్లిక్ చేయండి ప్రాపర్గా మీ ఫింగర్ ప్రింట్ కూడా ఇవ్వండి బయోమెట్రిక్ మీద పడ్డ తర్వాత సబ్మిట్ అనేది బ్లూ కలర్లో మారుతుంది సబ్మిట్ చేయండి కంగ్రాచులేషన్స్ వెల్కమ్ టు ది ఎయిర్టెల్ ఫ్యామిలీ అని మనకు ట్రాన్సాక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎంఎన్పి మారడానికి అదర్ అదర్ నెట్వర్క్ నుండి ఎయిర్టెల్ నెట్వర్క్కి ఆ కస్టమర్స్ మారడానికి త్రీ డేస్ టైం పడుతుంది ఈ త్రీ డేస్లో ఏమైనా హాలిడేస్ ఉంటే ఒక వన్ డే అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మీరు అప్పుడు అది మారినప్పుడు రీఛార్జ్ చేయాలి కదా ఫస్ట్ ఎఫ్ఆర్సీ ఫస్ట్ ఎఫ్ఆర్సీ ఇప్పుడే చేయాలన్నా చేయొచ్చండి ఇప్పుడు చేసినా కానీ మనకు అది ఎప్పుడైతే ఎయిర్టెల్ కన్వర్ట్ అయిద్దో ఆ రోజు నుండి మీకు రీఛార్జ్ అనేది కౌంట్ అవుతుంది రోజు రీఛార్జ్ చేసినప్పటికి కూడా అది ఎప్పుడైతే కన్వర్ట్ అయిద్దో ఆ రోజు నుండి మీరు రీఛార్జ్ ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజుల రీఛార్జ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఎంపిన్ ఎంటర్ చేసి రీఛార్జ్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి కస్టమర్కి అయితే రీఛార్జ్ అవ్వడం జరుగుతుంది అది మారినప్పుడే నేను రీఛార్జ్ చేస్తే అనుకుంటే మాత్రం ఇది స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి పెట్టుకోండి మీకు అయితే గుర్తుంటుంది కదండి గుర్తున్నప్పుడు అది చేంజ్ అయినప్పుడు మై అకౌంట్లో ఈ నెంబర్ని మీరు ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే అది ఎల్ త్రీ సక్సెస్ పడుతుంది ఎల్ త్రీ సక్సెస్ పడ్డప్పుడు కస్టమర్కి రీఛార్జ్ చేయండి మనం యాక్టివేషన్ సబ్మిట్ చేసిన తర్వాత కంగ్రాచులేషన్స్ అని వచ్చిన తర్వాత ప్యాక్స్ సక్సెస్ అయిందా రిజెక్ట్ అయిందా ఒకసారి చెక్ చేద్దాం చూద్దాం పదండి బ్యాక్ నుండి స్కిప్ చేయండి రీఛార్జ్ని మై అకౌంట్ ఓపెన్ చేయండి పైన ప్రీపెయిడ్ డిజిటల్ యాక్టివేషన్ ఉంటుంది ఇది క్లిక్ చేయండి ఎంటర్ మొబైల్ నెంబర్ ఉంది కదా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయండి ఈవీ అయితే పెండింగ్లో ఉంది ఈవీ పెండింగ్ నుంచి అది ప్యాక్స్ సక్సెస్ అవుతుంది ప్యాక్స్ ఎప్పుడైతే సక్సెస్ అవుతుందో అది ఖచ్చితంగా యాక్టివేషన్ అవుతుందని మీనింగ్ అండి త్రీ డేస్కి అవుతుంది కస్టమర్ నెంబర్ అయితే ఎంఎన్పి అయితే ప్యాక్స్ సక్సెస్ అయింది ప్యాక్స్ సక్సెస్ అయిన త్రీ డేస్కి అది అయితే యాక్టివేషన్ అవ్వడం జరుగుతుంది అది ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ఎల్ త్రీ సక్సెస్ పడుతుంది ఎల్ త్రీ సక్సెస్ పడ్డట్టు అయితే అది హండ్రెడ్ పర్సెంట్ యాక్టివేషన్ అయినట్టు అండి కస్టమర్ని మొబైల్లో వేసుకోమని చెప్పి మీరైతే ఫస్ట్ ఎఫ్ఆర్సీ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి